హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ, మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే స్కానింగ్ పర్పస్. మనకు నచ్చిన, మనకు అవసరమైన ఒక పేపర్ డాక్యుమెంట్ని, పేపర్ రూపంలో ఉన్న డాక్యుమెంట్ని ఒక PDF గాను లేదా ఇమేజ్ గాను మనంతటి మనమే మన మొబైల్ ఉపయోగించి స్కాన్ చేసి వాటిని PDF గా లేదా ఇమేజెస్గా మనకు నచ్చిన పేరుతో సేవ్ చేసుకోవడం ఎలా? ఒక మాటలో చెప్పాలంటే ఒక పేపర్ డాక్యుమెంట్ని మనం PDF గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మన స్మార్ట్ ఫోన్ ఉపయోగించి అనేది ఈరోజు వీడియో. దీనికి 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ నేను మీకు చూపిస్తాను, మిగిలిన మెథడ్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాన్యువల్గా. మరి ఆ వీడియో ఏంటి, దేన్ని ఉపయోగించి మనం స్కాన్ చేస్తున్నాం, ఎక్కడ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అలా ఆల్రెడీ ఈ విషయం గురించి మీకు తెలుసుంటే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక ఫోల్డర్ నా దగ్గర, RWS folder name. నాకు కావాల్సిన ఫైల్స్, యాప్స్ అన్ని ఇందులో పెట్టుకున్న నాకు అవసరం ఉండి, నెసెసిటీ ఉండి అవి అలాగే ఉన్నాయి. ఓకే, ఇందులో మనం డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ అలాగే ఫైల్స్ పై గూగుల్, ఎన్విజన్ AI, వీటిని ఉపయోగించి మనం PDFs ని క్రియేట్ చేసుకోవచ్చు, పేపర్ డాక్యుమెంట్స్ని. ఈరోజు డ్రైవ్లో మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. తర్వాత సేమ్ మెథడ్ మనకు గూగుల్ ఫైల్స్లో కూడా అలాగే ఉంటుంది, ఎన్విజన్ AIలో కొంచెం తేడా ఉంటుంది. అవి ఏంటి అనేది చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాన్యువల్గా. డ్రైవ్ ఓపెన్. ఓకే, ఈ డ్రైవ్లో మనకు బాటమ్ ఆఫ్ ది రైట్ కార్నర్కి కొంచెం పైన స్కాన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కాన్ డాక్యుమెంట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకు కావాల్సినటువంటి పేపర్ని, పేపర్లో ఉన్న మ్యాటర్ని లేదా హార్డ్ కాపీస్ని మనం స్కాన్ చేసి వాటిని PDFs గా కన్వర్ట్ చేసుకొని మన డ్రైవ్లో దాచుకోవచ్చు. డ్రైవ్ అయినా లేదా డ్రైవ్కి అప్లోడ్ అయిన వాటిని మనం వన్ డ్రైవ్కైనా మనం మరి పంపించుకోవచ్చు. ఇది డ్రైవ్లో మనం చేయడం ఈజీగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఫైల్స్ బై గూగుల్, ఎన్విజన్ AIలో కూడా ఈజీగానే ఉంటుంది, సేమ్ మెథడ్ ఉంటుంది ఆల్మోస్ట్ అలా. అయితే ఒక పేజీ కాదు, ఎన్ని పేజెస్ అయినా పేజ్ బై పేజ్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎలా అనేది మనం చూద్దాం. స్కాన్ డాక్యుమెంట్, దీని మీద ట్యాప్ చేస్తాను. ఓకే, ఇమేజ్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాప్చర్డ్ అని వస్తుంది. నేను ఒక బుక్ ఉంది నా దగ్గర, ఆ బుక్ని స్కాన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు స్కాన్ చేస్తున్నాను, ఇది ఆటోమేటికల్కి స్కాన్ అవుతుంది. దీంట్లో ఏం ఆప్షన్ ఉందో కూడా చూద్దాం. ఆప్షన్ ఫ్లాష్ ఆఫ్, మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. స్కానింగ్ హోల్ స్టడీ, మీరు అట్లే పట్టుకోండి స్కాన్ అవుతుంది. ఇంపోర్ట్ ఫ్రమ్ గ్యాలరీ, గ్యాలరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని మనం PDFs గా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యాప్చర్ మాన్యువల్ సెలెక్టెడ్ ఆటో క్యాప్చర్, ఆటో క్యాప్చర్ సెలెక్ట్ పెట్టండి. ఎందుకంటే మాన్యువల్ అంటే మనం ఎలా మూవ్ అవుతుందో ఏదో తెలియదు కాబట్టి, ఇది ఆటో క్యాప్చర్ పెట్టుకొని మనం కరెక్ట్గా ఎడ్జెస్ని కవర్ చేస్తూ ఒక పేపర్ని మనం పేపర్ నుంచి ఒక 3-4 ఇంచెస్ పైన ఉండేలాగా మొబైల్ని హోల్డ్ చేసి పట్టుకోండి. మాన్యువల్ క్యాప్చర్ రెడీగా ఉంది అనుకుంటే మనం క్యాప్చర్ చేస్తాం. ఇమేజ్ క్యాప్చర్డ్ పేజ్ 1 of 1, ఇమేజ్ క్యాప్చర్డ్ పేజ్ 1 of 1, ఇమేజ్ క్యాప్చర్డ్ పేజ్ 1 of 1, పేజ్ 1 of 1, పేజ్ 1 of 1, యాడ్ పేజ్ బటన్, యాడ్ పేజ్. మళ్ళీ యాడ్ పేజ్ కావాలంటే మనం దీని మీద ట్యాప్ చేద్దాం. ఇంకొక పేజ్ కావాలి, పేజ్ తిప్పాను నేను. ఆటో క్యాప్చర్, ఇమేజ్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాప్చర్డ్. ఓకే, కెమెరా ప్రివ్యూ, కెమెరా ప్రివ్యూ, మాన్యువల్
మాన్యువల్ క్యాప్చర్ మాన్యువల్ సెలెక్టెడ్ ఆటో క్యాప్చర్ ఇమేజ్ క్యాప్చర్డ్ ఉంది పేజ్ 2 ఆఫ్ 2 డన్ ప్రివ్యూ ఆటోమేటిక్ గా పేజ్ అనేది క్యాప్చర్ అయిపోయింది క్రాప్ అండ్ రొటేట్ ఫిల్టర్ క్లీన్ రీటేక్ ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవచ్చు రీటేక్ అంటే అదే ఫోటోని మళ్ళీ రీటేక్ డిలీట్ డిలీట్ కొలాప్స్ విండో సామ్సంగ్ డ్రా క్లీన్ విండో రీటేక్ డిలీట్ కొలాప్స్ విత్ క్రాప్ అండ్ రోట్ రీస్ పుట్ బ్యాక్ డిలీట్ విండో ప్రివ్యూ ఈ విధంగా రెండు పేజీలు తీసాం మనం ఇంకా ఇంకొక పేజ్ కావాలంటే మనం మళ్ళీ క్యాప్చర్ మీద యాడ్ పేజ్ మీద ట్యాప్ చేసి క్లీన్ ఫిల్ క్రాప్ అండ్ రోట్ యాడ్ పేజ్ పేజ్ 2 ఆఫ్ 2 యాడ్ పేజ్ యాడ్ పేజ్ మీద ట్యాప్ చేసాం అనుకోండి ఇంకొక పేజ్ కూడా మనం తీసుకోవచ్చు పేజ్ తిప్పుదాం ఒకసారి చూద్దాం auto capture okay. image will be automatically captured okay. camera preview okay camera preview మూడో పేజ్ collapse window samsung page 3 of the preview page 1 of 3 page 2 of 3 page 3 of 3 selected మనకు స్కాన్ అయిపోయింది ఈ విధంగా మనం ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని మనం స్కాన్ చేసుకోమన్న దగ్గర ఎన్ని పేజెస్ ఉంటాయి అన్ని పేజెస్ని ఇప్పుడు ఒక 10 pages ఒక హ్యాండ్ బుక్ ఉంది దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి దాచిపెట్టుకోవాలి దాన్ని క్యాప్చర్ చేసుకుని పెట్టుకోవచ్చు యాడ్ పేజ్ క్రాప్ అండ్ రోట్ ఫిల్టర్ క్లీన్ ఫిల్టర్ క్రాప్ అండ్ యాడ్ పేజ్ ఇదంతా తర్వాత మనం పేజ్ 3 ఆఫ్ పేజ్ 2 ఆఫ్ పేజ్ 1 ఆఫ్ పేజ్ 3 ఆఫ్ 3 డన్ డన్ మీద ట్యాప్ చేద్దాం డన్ మీద ట్యాప్ చేస్తే ఏమొస్తుంది మనకు సేవ్ టు డ్రైవ్ సేవ్ టు డ్రైవ్ డ్రైవ్ కు సేవ్ అవుతుంది ఇది ఒకటి మనకి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అన్న మాత్రమే ఇక్కడ సేవ్ టు డ్రైవ్ చేయండి డ్రైవ్ ద్వారా ప్రాసెస్ చేయండి ఎందుకంటే డ్రైవ్కి మనకు 15 GB ఉంటుంది మీరు ఇంకా ఒకటి గూగుల్ వన్ వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు దాన్ని కూడా మీరు బై చేయొచ్చు స్టోరేజ్ని నేను ఇది దీని ఇక్కడ చూపిస్తున్నాను ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఇవి అవసరం ఉన్న మాత్రమే ఇక్కడ చేయండి మిగిలినవి గూగుల్ ఫైల్స్లో చేయండి గూగుల్ ఫైల్స్లో కూడా సేమ్ మెథడ్ ఉంటుంది ఇదే మెథడ్ గూగుల్ ఫైల్స్లో సేవ్ క్యాన్సల్ scan underscore 20240913-0002.pdf file name ఇది ఫైల్ నేమ్ ఇలా ఉంది మనం రీనేమ్ చేసుకోవచ్చు delete file name ఇది డిలీట్ ఫైల్ నేమ్ కొడితే అదంతా ఎగిరిపోయి pdf అని ఉంటుంది format format checked pdf check pdf not checked jpeg jpeg ఫార్మాట్ లో కావాలంటే మనం దీన్ని చెక్ చేయొచ్చు అప్పుడు img అని వస్తుంది pdf ఫార్మాట్ నేమ్ పోయి img డాట్ img అని వస్తుంది కాబట్టి మనం నేను pdf ఏ ఉండాలనుకుంటున్నాను కాబట్టి చెక్ ఫార్మాట్ డిలీట్ ఫైల్ నేమ్ డిలీట్ ఫైల్ నేమ్ .pdf ఫైల్ నేమ్ ఇక్కడ చూడండి .pdf .pdf షోయింగ్ ఇంగ్లీష్ ఓపెన్ పేరెంట్ us క్లోజ్ పేరెంట్ ఓపెన్ పేరెంట్ qwerty క్లోజ్ పేరెంట్ బిగినింగ్ r romeo t t e e s t t 1 preview image window drive editing checked pdf format delete file name editing test 1.pdf file name నేను రీనేమ్ చేసుకున్నాను అది మొత్తం పోయి డిలీట్ మీద కొట్టంగానే అది పోయి రీనేమ్ కోసం వచ్చింది ఇక్కడ నేను టెస్ట్ 1 అని పెట్టుకున్నాను delete format checked అదే not checked open features menu test 1 మనం సేవ్ కొడదాం keyboard hidden test 3 pages test 1.pdf file delete file format checked not checked my drive click to change location ఇక్కడ మై డ్రైవ్లోనే ఉండాలనుకున్నాను నేను కాకుండా మీరు మై డ్రైవ్ కాదు అనుకుంటే డ్రాప్ డౌన్ మెనూస్ ఉంటాయి ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఫోల్డర్స్ వస్తాయి ఆ ఫోల్డర్స్లో ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనేది పైన సేవ్ మీద ట్యాప్ చేద్దాం ప్రిపేరింగ్ టు అప్లోడ్ వన్ ఫైల్ your one file is being uploaded to colon my drive drive okay. drive upload అవుతుంది audio banking for start selected files files my drive సో లాస్ట్ లో వెళ్ళి చూద్దాం మనం టెస్ట్ ఉందా ఇక్కడ test 1.pdf yes. pdf modify 12:04 a.m. test 1.pdf 12:04 a.m. just now ఇప్పుడు ఇప్పుడు more actions for test 1.pdf దీన్ని మనం చదవాలి కదా మరి test 1.pdf చదవలేదు కదా details and active download open with drive opening of microsoft 306 insta reader తో చూద్దాం ఒకసారి insta reader 1 from page 3 to page okay processing page 1 current page unlabeled. 1
Physics Common Syllabus. Okay, NS. Start అయింది కదా చూడండి. Mental and derived physical quantities units fundamultiples and submultiples in SI units advantages of L formulae dimensionless quantities applications and Lie problems. AT's examples Replay graphical page. Representation forward, of rewind. Event subtraction of vectors triad page 2. IX. Physics Common Syllabus. And friction. Damental and processing page 3. Page 3. 11. Einstein's photoelectric equation, work function and threshold photoelectric effect. Okay. Applications of photoelectric effect. Of refraction of light. Critical angle and total internal settings. Reflection L fiber. Tools. Applications save. Of optical pause. Fiber. Replay. Pause. Laser. Okay. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది మనం డ్రైవ్ ద్వారా ఫోటోని క్యాప్చర్ చేయలేము. ఇది మనం డ్రైవ్ ద్వారా కాదు. Play. Replay forward. Rewind. Alert. Home with home screen page 1 back my Manaku files with app screen lo page badge finserve Google R double lo? Fold R I R C T C rip bay find device files Google files search quote ticket quote మీరు Google files install చేసుకోండి ప్లే స్టోర్ నుంచి అక్కడ కూడా మీకు ఇదే ప్రాసెస్ వస్తుంది బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ other storage open document scanner ఓపెన్ డాక్యుమెంట్ స్కానర్ అని ఆప్షన్ ఉంటుంది దీని మీద డబుల్ టైప్ ఇమేజ్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాప్చర్డ్ కెమెరా ప్రీవ్యూ ఆప్షన్స్ క్లోజ్ సేమ్ ఆప్షన్స్ ఫ్లాష్ ఆఫ్ ఇంపోర్ట్ క్యాప్చర్ మాన్యువల్ సెలెక్టెడ్ ఫైల్స్ బై గూగుల్ విల్ హావ్ యాక్సెస్ ఓన్లీ టు ది ఇమేజెస్ యు స్కాన్ ఓకే ఇలా ఈ విధంగా మీరు దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఫోన్ స్టోరేజ్ లో స్టోర్ అయితే మనం దీన్ని మనం డ్రైవ్ డౌన్లోడ్స్లోనో ఎక్కడ కావాలంటే అక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది డ్రైవ్లోను లేదా అదర్ యాప్స్లోనూ మనం క్యాప్చర్ చేసి స్టోర్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అదర్ యాప్స్లో అయితే మనకు స్టోరేజ్ అనేది ఫోన్ స్టోరేజ్ని తీసుకుంటుంది డ్రైవ్లో అయితే ఆ డ్రైవ్కి సంబంధించిన గూగుల్ స్టోరేజ్ తీసుకుంటుంది అప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఫైల్స్ని మనం అక్కడ దాచుకోలేము కాబట్టి ఇదైతే మనం ఈజీగా ఉంటుంది మనం వద్దు అని డిలీట్ చేసినామనుకునే డ్రైవ్లో పంపించిన వాళ్ళకి మనకు మొత్తం డిలీట్ అయిపోతుంది కాబట్టి గూగుల్ ఫైల్స్ని కానీ మిగతా యాప్స్ని కానీ యూస్ చేయండి ఇదే ప్రాసెస్లో గూగుల్ ఫైల్స్ కూడా మనకు చాలా బాగా యూస్ అవుతుంది ఇది ఒక పేపర్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ లేదా జేపీజీగా కన్వర్ట్ చేసి చదువుకోవడం అలాగే దాచుకోవడం గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటే నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కామెంట్స్ లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్